దయచేసి మీరందరూ ఈ ఛానల్స్లో ఉన్నవాళ్ళు కానీ ఇది చూస్తున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మన మతం మనం ఆచరిద్దాం, మనం ఎవరినో ఇమిటేట్ చేయొద్దు, మన మతం మనం ఆచరిద్దాం. మన మత ప్రకారం అల్లా యెహోవా ఇద్దరు కూడా మనకున్న ముక్కోటి దేవతల్లో ముక్కోటి రెండు అనుకోండి, వాళ్ళు ఒప్పుకోపోవచ్చు, మనం ఒప్పుకుంటాం. నేను చాలాసార్లు చెప్పాను, నా లెక్క ప్రకారం జీసస్ క్రైస్ట్ దైవ కుమారుడు కాదు, జీసస్ క్రైస్టే దేవుడు, అది నా లెక్క. నేను జీసస్ క్రైస్ట్నే దేవుడిని అనుకుంటాను. ఆయన చదివాను, చదివిన ఆచరించండి. పొలిటీషియన్స్కి మొత్తం జనరల్గా అందరికీ ఆయన ఇచ్చినటువంటి ఒక పెద్ద నాకు బాగా నచ్చిన మెసేజ్, ఆయన మొత్తం బైబిల్లో చెప్పిన వాటిలో తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఇది ఎన్నో చూశాను నేను, ఎంతోమందిని, ఎంతోమంది ఇగోయిస్టిక్గా ఫీల్ అయ్యేవాళ్ళు పతనం అయిపోవడం చూశాను, ఎంతోమంది అణుకుగా ఉన్నవాళ్ళు ఎక్కడో పైకి రావడం చూశాను, ఎక్కడో చెప్పకల మీరు కూడా చాలామందిని చూసుంటారు. బైబిల్ ఇందులో ఇది ఫాలో, ఇది మంచిది అనుకున్నావా చెడ్డది అనుకున్నావా, అది క్రిస్టియన్ చెప్పాడు కాబట్టి చచ్చ అలాంటివన్నీ తప్పండి, వాళ్ళు ఎలాగే చెప్తారు, ఎక్కడ మంచి ఉన్నా అది గ్రహించండి. బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది, శిరోమణి టీచర్, ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్, ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి. తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే నాకు ఇష్టం ఆ వాక్యం, అది పాటించాలనుకుంటా. 60 సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు, 40 చాలు, 40 కాదు అంటే సరే 35 కూడా కాదు, 25 కూడా కాదు, 21 అంటే 21 మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేస్తుంది. అంటే ఇది బైబుల్ సూక్తి గుర్తొచ్చింది. ఒక బైబుల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? 21 స్థానాలకి నువ్వు పోటీ చేస్తే 100కి 100% గెలిచి దేశమంతా మాట్లాడుకునేలా చేసిందంటే ఆ బైబుల్ సూక్తి ఎంత గొప్పదో మా టీచర్కి, ఆ శిరోమణి టీచర్కి, ఆవిడకి నా పాదాభివందనాలు. ఆ తల్లి ఏ లోకాల్లో, నా అన్నదమ్ములు పక్క చెల్లెళ్ళు పాటించే క్రీస్తు ధర్మానికి నేను అంతే ప్రాణమిస్తాను భగవాన్.